ఒకవైపు కరోనా వైరస్, మరోవైపు పార్టీ నాయకుల సెగ వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ ను చుట్టుముడుతున్నాయి. పార్టీలోను ప్రభుత్వంలోను ఫైనల్ నిర్ణయం తనదే ఉండేలా చేసుకున్న జగన్ ఇప్పుడు పార్టీ నాయకులు బహిరంగంగా జగన్ తీరు విమర్శించే స్థాయికి వచ్చేయడంతో పార్టీలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అసలు పార్టీ శ్రేణులు జగన్ పై ఈ స్థాయిలో ఆగ్రహంగా ఉండటానికి కారణం వలసలేనని తెలుస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చేందుకు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంది. గత టీడీపీ ప్రభుత్వంలో వైసీపీ నాయకులపై ఎన్నో కేసులు నమోదైనా ఎవరూ వెనక్కి తగ్గకుండా తెలుగుదేశంపై రాజీ లేని పోరాటం చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ స్థాయి నాయకులు, అప్పటి ఎమ్మెల్యేలు పార్టీ ఇన్ఛార్జీల కారణంగా చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి భారీ ఎత్తున నాయకులు పార్టీలో చేరేందుకు సిద్ధమైన జగన్ మాత్రం వారిని చేర్చుకునే విషయంలో అంత ఆసక్తి చూపించలేదు. ఇప్పటికిప్పుడు వారిని పార్టీలో చేర్చుకుంటే గ్రూప్ తగాదాలు ఏర్పడతాయనే ఉద్దేశంతో టీడీపీకి చెందిన కీలక నాయకులు వస్తామన్న గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా వెయిటింగ్ లో పెట్టారు. అయితే క్రమక్రమంగా తెలుగుదేశం పార్టీ బలపడుతుంది అనే సంకేతాలు రావడంతో జగన్ చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల ముందు వరకు వైసీపీలో చేరికలు ఎక్కువగా జరిగాయి. అయితే పార్టీ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కొంతమంది టీడీపీ నేతలను చేసుకునే విషయంలో జగన్ వెయిటింగ్ లో పెట్టారు. ఈ కరోనా వ్యవహారం ముగిసిన తర్వాత పార్టీ నాయకులు వ్యతిరేకిస్తున్న టీడీపీ నేతలను వైసీపీలో చేర్చుకోవాలని జగన్ ఆలోచిస్తూ ఉండటం ఇప్పుడు వైసీపీలో తీవ్ర చర్చకు కారణమవుతోంది. ముఖ్యంగా జగన్ నిర్ణయంపై రాయలసీమ నాయకుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు పెరిగిపోతున్నాయి. కర్నూలు జిల్లా పత్తికొండలో కేఈ కుటుంబ హవాను కూడా తట్టుకొని చెరుకువాడ నారాయణరెడ్డి, సతీమణి, శ్రీదేవి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే ఇప్పుడు కేఈ ప్రభాకర్ వైసీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి జగన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుండటంతో శ్రీదేవి తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. తన భర్తను చంపించిన కేఈ కుటుంబం అని మొదటి నుంచి ఆరోపణలు చేస్తూ వస్తున్న శ్రీదేవి కేఈ ఫ్యామిలీ వైసీపీలోకి వస్తే ఏ నిర్ణయం తీసుకుంటారనేది తేలాల్సి ఉంది. ఇక అనంతపురం జిల్లాలోనూ ఇదే రకమైన పరిస్థితి కనిపిస్తోంది. ఇక చిత్తూరు జిల్లాలో గాలి ముద్దుకృష్ణమ్మ నాయుడు కుటుంబం వైసీపీలో చేరాలని చూస్తోంది. అయితే వారి చేరికను నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇక జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందులలోనూ ఇదే పరిస్థితి. కొన్ని దశాబ్దాలుగా వైఎస్ ఫ్యామిలీకి వద్ద వ్యతిరేకిగా ప్రధాన రాజకీయ ప్రత్యర్థిగా ఉంటూ వస్తున్న సతీష్ రెడ్డి వైసీపీలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అసలు జగన్ తాత రాజారెడ్డి హత్య కేసులోనూ సతీష్ రెడ్డి కుటుంబంపై ఆరోపణలు ఉన్నాయి. అటువంటి వ్యక్తిని జగన్ చేర్చుకునే అవకాశం ఉందన్న ప్రచారం పులివెందులలో జరుగుతోంది. జగన్ తీరుపై పార్టీ శ్రేణుల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ప్రతి నియోజకవర్గంలో టీడీపీ నుంచి వైసీపీలో చేరే నాయకుల విషయంలో ఇదే రకమైన ఆగ్రహం వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే జగన్ ఈ విషయాలపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడు అనేది తేలాల్సి ఉంది.